తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే 11,062 పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్షలు నిర్వహించింది. అయితే పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు నిరసనలు సైతం చేశారు. అయితే ప్రభుత్వం పరీక్షల నిర్వహణే మొగ్గు చూపింది. అదే సమయంలో త్వరలో మరో డిఎస్సి నిర్వహిస్తామని చెప్పింది. ఇప్పుడు అందుకు కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. మరో డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 6,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టినట్టు సమాచారం. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే అంశంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం పరీక్షలు పూర్తయిన 11,062 పోస్టులకు సంబంధించిన ప్రక్రియను సెప్టెంబర్ నెల వరకు పూర్తి చేసి అక్టోబర్ నెలాఖరు నాటికి జిల్లాల వారీగా నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ కొత్త ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్కు ముందు మరోసారి టెట్ పరీక్ష కూడా నిర్వహించనున్నారు. డిఎస్సి పరీక్షకు 3 లేదా 2 నెలల ముందు టెట్ పరీక్షలు పెట్టేలా విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేస్తేనే కొత్తగా ఉండే ఖాళీల సంఖ్యపై స్పష్టత రానుందని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు పోస్టులు ఖాళీగా ఉన్నా అక్కడ అందుకు సరిపడ విద్యార్థులు లేరు. దీంతో క్రమబద్ధీకరణను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు టీచర్లను బదిలీ చేయాలని చూస్తోంది. ఇదే సమయంలో ఉన్నత విద్యపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. రాష్ట్రంలో యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. వీసీల నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయాల వారీగా సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. 2-3 రోజుల్లో ఈ కమిటీల సమావేశం స్కెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మరోవైపు వీసీలతో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ సభ్యుల నియామకాలను చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. Top Telugu TV.